మండలంలో కేసీఆర్ 69వ జన్మదిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద జెడ్పీటీసీ బద్దుల లక్ష్మణ్ కేక్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన కృషిని బద్దుల లక్ష్మణ్ గుర్తు చేశారు. రైతు బంధు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్స్ లాంటి పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని బద్దుల లక్ష్మణ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ నరసింగ్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి 69వ జన్మదిన వేడుకలు గౌరవ ఎంపీపీ శ్రీమతి కూసుకుంట్ల రామాదేవి రాంగోపాల్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ తరవి నరసింగ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చాదర్ల కాంతయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య గారు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర. మనము వారి గతం చూసినట్టయితే 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 2014 సాధించుకొని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలోనే అగ్రగామిగా నిలిపిరు. అలాగే అన్ని రంగాలలో అభివృద్ధి చేసిరు. మనకు రైతాంగాన్ని చూసుకున్నట్టయితే రైతాంగానికి ఉచిత విద్యుత్తు, ఒక రైతు బీమా, ఒక రైతు బంధు, అలాగే వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, నేత కార్మికులకు అందరూ కూడా కేసీఆర్ గారు వారి 69వ జన్మదినం అనేది తెలంగాణ ప్రజలకు ఒక పండుగ. అలాగే వారు నిండు నూరేళ్లు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే కొండగట్టు అంజన్న ఆశీస్సులతోని వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖ సంతోషాలను ఉండాలని కోరుకుంటున్నా. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా వారి సేవలు అవసరం. హైదరాబాద్ లో